కుర్రాడు, ఆ కుర్రాడి పేరు రమేష్. అవును, ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు. ఆహా, చూడు, నేను వాడి గురించి వాకప్ చేశాను. అతను చాలా దుర్మార్గుడని తేలింది. నేను నిన్ను బోళ్ళు డబ్బు పోసుకున్నాను. ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నిన్నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం ఇంత నౌకర్లను పెట్టాను. నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు. యముడు సలసలా కాగే నూళ్ళో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గురిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మన కొద్దు ప్రభ. మనం పుణ్యాత్మనం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం, అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద పోస్తే తలుపులు మూసేయి. తలుపులు కొట్టినా తీయకు. కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే, రాదు రాదు. అట్లాంటి దుర్మార్గుని చంపితే పాపం రాకపోగా పోళ్ళు పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, నాకు పాపం వచ్చిందా? కంకర్ రాయాణం దుష్ట నాశ నా పాప పుణ్యే పుణ్య. నీ బొంద, ఆడు నోటికొచ్చిన కోతలు కొత్తున్నాడు చూసావే. అంచేస్తా, ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళి వెళ్ళి. రేయ్, ఈసారి ఇంటి ఛాయలకి వచ్చి చూడు. నీ మొహం బద్దలు కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి, మదవెక్కిన ఎద్దు కదం తక్కుతున్నట్టుంది. ఏమిటరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెదవి, దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి చేస్తుంటే ఆ ఎదురింటి పీరుగ నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెదవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకమి, నువ్వెలా నచ్చావరా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. మాట నిజమేననుకో. అంటే నేను మాళీ గేదెనా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావటం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? సచ్చావో. ఏ, మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్లకి చక్రవడ్డీ కడుతున్నాను, మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఫింగర్ వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగటాడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా, దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు దవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడా? దాహం వేస్తుంది, కృష్ణా దగ్గొస్తాను లేడు. చాలా, ఇంకెవరా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మీద కొరికేసినట్టున్నావు. ఆ ముక్కెట్టిచ్చే, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. జాగ్రత్త, టేక్ కేర్. అయ్యా అయ్యా.